హోరేబు స్వరమనే ఈ క్రైస్తవ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు. ఈ సమయంలో దైవజనులు డాక్టర్ జాయ్ సాల్మన్ రాజు గారు మనకి వాక్యాన్ని అందిస్తారు. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హోరేబు స్వరము అనే క్రైస్తవ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. వారం వెంబడి వారము క్రమం తప్పకుండా మా కార్యక్రమాన్ని వీక్షిస్తూ మీరెంతగానో దీవించబడుతున్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఈనాటి వాక్య ధ్యాన నిమిత్తము అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనము. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరును మారు మనస్సు పొందవలనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. ప్రార్థన. మమ్మల్ని అతిమిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో హోరేబు స్వరం అనే ఈ టీవీ కార్యక్రమం ద్వారా మా ప్రియులైన వారిని దర్శించడానికి మీరు కృపను చూపించారు, మీకు స్తోత్రాలు. ప్రభా, ఈ కార్యక్రమాన్ని మీరు దీవించి ఆశీర్వదించి అనేకులకు మేలుకరంగా చేయమని బచనలాడుకుంటూ ఉన్నాం. ప్రభా, ఈ కొద్ది మాటలను ధ్యానించుచుండగా బాలునైన నాకు తగు శక్తిని దయచేయండి, మీ సిలువు చాటున మరుగుపరచండి, మీరే మాతో మాట్లాడమని బతిమలాడుకుంటూ ఉన్నాం. మీరు మాట్లాడటం వల్ల ప్రభా మా ఆత్మీయ జీవితాలు కట్టబడతాయి, మీరు మాట్లాడితే ప్రభా మా ప్రాణాలు తెప్పరెళ్తాయి నాయన. అటువంటి జీవము కలిగిన నీ మాటల ద్వారా మమ్మల్ని బలపరచమని బచనలాడుకుంటూ ఉన్నాం నాయన. ఈ కొద్ది మాటల్లో ప్రభా మీ జీవము నుంచి మీ ఆత్మ నడిపింపును మాకు దయచేయమని బచనలాడుకుంటూ ఉన్నాం ప్రభా. అనుగుణంగా మా ఆత్మీయ జీవితాలలో ప్రభా మేము మేళ్లను పొందుకొని ఆశీర్వాదాలను పొందుకొని నాయన మీలో ముందు కొనసాగటానికి కృపను చూపించండి. మమ్మల్ని ఈ సమయంలో మీ ఆత్మ స్వాధీనానికి అప్పగిస్తూ ఉన్నాం, మీరే నాయకుడివై నడిపించమని బచనలాడుకుంటూ ఉన్నాం. సమస్త ఘనతామహిమ మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చదువుకున్న వాక్య భాగాన్నే గమనించినట్లయితే అక్కడ రాయబడుచున్న మాట ఏంటంటే, మరి అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనంలో ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరును మారు మనస్సు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని ఈ సమయంలో మనం ధ్యానం చేయబోతు ఉన్నాం. ప్రియ సహోదరి, సహోదరా, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కాస్త ఏకాగ్రతతో ఈ మాటల్ని ఆలకించవలసిందిగా నీకు సహోదరుడిగా ప్రేమపూర్వకంగా మనవజేస్తూ ఉన్నాను. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి, మారు మనస్సు అనే అంశం గురించి మనము ధ్యానం చేయబోతు ఉన్నాం. అపొస్తలుడైన పౌలు అంత మేధావి అయినప్పటికీ
రోమా పౌరసత్వం కలిగి జన్మతః యూదుడై ఉండి గమాలియేలు పాదాల దగ్గర విద్యను అభ్యసించిన వాడయుండి కూడా ఆయన అనేక సందర్భాలలో తనను తాను తగ్గించుకొని ప్రభు పరిచర్యలో ముందుకు కొనసాగినట్లుగా చూస్తూ ఉన్నాం. తన జీవనం నిమిత్తము మరి డేరాలు కొట్టుకుంటూ సువార్తను కొనసాగిస్తూ వచ్చాడు. అనేక సంఘాలను బలపరుస్తూ వారి మధ్యలో పరిచర్యను జరిగిస్తూ దేవుని చిత్తాన్ని జరిగించిన వ్యక్తిగా మనకి పౌలు కనబడుతూ ఉన్నాడు. అటువంటి పౌలు భక్తుడు ఈ సందర్భంలో మరి మరొకసారి అంటున్న మాట ఏంటంటే, మరి అజ్ఞాన కాలములందు, చాలా జాగ్రత్తగా గమనించాలి, ఎథెన్సు వారితో ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. మరి జ్ఞానానికి, తత్వశాస్త్రానికి, అలాగే ప్రతి విధమైన సాంకేతిక పరిజ్ఞానం మొత్తానికి కూడా ఎథెన్సు వాసులే మొట్టమొదటిగా ముందంజలో ఉంటూ వచ్చేవారు. కాబట్టి వారితో అంటున్నాడు అజ్ఞాన కాలం అంటున్నాడు. కారణం ఏంటంటే దేవుడు లేని జీవితాలు, దేవుడు లేని సమయాలు, అవన్నీ కూడా అజ్ఞాన కాలములు, అజ్ఞాన జీవితాలు అన్న సంగతిని చెప్పకనే పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు. గమనించండి, వారు అంతటి తెలివితేటలు, మేధస్సు, అంతటి జ్ఞానము కలిగిన వ్యక్తులైనప్పటికీ ఏబెన్సు వారందరూ కూడా విగ్రహారాధికులు. వారు జీవముల్ లేని బొమ్మలను వాళ్ళు పూజిస్తూ వచ్చారు. కనుకనే వారితో అంటున్నాడు ఇదంతా కూడా అజ్ఞానం అంటున్నారు. మరి గమనించగలిగితే వారు ఎటువంటి కట్టడాలను ఎంతో నైపుణ్యంతో కట్టినప్పటికీ, తత్వశాస్త్రంలో అనేకమైన ఆవిష్కరణలను వారు చేసినప్పటికీ, చాలా కొత్త కొత్త అంశాలను వారు ప్రతిపాదించినప్పటికీ వారందరూ కూడా అజ్ఞానులే. కారణం ఏంటంటే వారు జీవము కలిగిన దేవుణ్ణి వారు ఆరాధించటం లేదు గనుక. కాబట్టి వారితో మరి పౌలు భక్తుడు అంటున్న మాట ఏంటంటే, మీకు ఈ రోజున మారు మనసు అవసరం. హల్లెలూయా. ఈ రోజున మనకు మారు మనసు అవసరం. చాలా మంది సువార్తను మేము బోధిస్తున్నాము అంటే వారు వ్యంగ్యంగా అనే మాట ఏంటంటే, మీరు మత ప్రచారం చేస్తున్నారు, మీరు మత మార్పిడి చేయటానికి వచ్చారు అని అనేక సందర్భాలలో అనేకులని వారు నిలదీసి నిలబెట్టి వారు సువార్తను అడ్డుకుంటున్న రోజులో మనం ఈ రోజున చూస్తూ ఉన్నాం. మనం గమనించగలిగితే వాళ్ళు ఆ విధంగా సువార్తను అడ్డుకుంటూ ఉన్నారు. మత మార్పిడి అన్న పదాన్ని చాలా తరచు వాళ్ళు ఉపయోగిస్తూ మరి దేవుని పరిచర్యకు, దేవుని సువార్తకు ఆటంకాలు కలిగిస్తూ ఉన్నారు. గమనించున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ వాక్యాన్ని వింటున్న నీవు తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, ఈ రోజున ఈ ప్రపంచానికి కావాల్సింది మత మార్పిడి కాదు, మత మార్పిడి. హల్లెలూయా. నా ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు మతము మారనవసరం లేదు, నీ మతంలోనికి దిగనవసరం లేదు. నీ మతిని నువ్వు మార్చుకుంటే చాలు, దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. దేవుడు ఆత్మ నీకు తోడుగా ఉంటుంది. నువ్వు అత్యధికమైన విజయాలను నీ జీవితంలో పొందుకుంటావు. హల్లెలూయా. అందుకనే నా ప్రభు అంటున్నాడు, నువ్వు మతం మారటం వలనో, నువ్వు మతం తీసుకోవటం వలనో, నువ్వు మతంలోనికి దిగటం వలనో ఉపయోగం లేదు, నీ మనస్సును నువ్వు మార్చుకుంటే ఉపయోగం అని చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ పౌలు భక్తుడు కూడా అంటూ ఉన్నాడు, అందరూ మారు మనస్సు పొందవలనని మనుష్యులకు దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. మనం గమనించగలిగితే మత్తయి సువార్త 3:2 మనం చూడగలిగితే అక్కడ యూదయ అరణ్యములో కూడా మరి బాప్తిస్మమిచ్చు యోహాను అంటూ ఉన్నాడు, పరలోక రాజ్యము సమీపించుచున్నది, మీరందరూ కూడా మారు మనస్సు పొందాలంటున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించండి, మన క్రైస్తవ జీవితంలో, మన భక్తి జీవితంలో, మన విశ్వాస జీవితంలో మన మనస్సు మారకుండా, మన జీవితము మారకుండా, మన ప్రవర్తన మారకుండా, మన అలవాట్లు మారకుండా, ఈ పేరు మార్చటం వలనో లేదా మతము మారటం వలనో ఉపయోగము లేదు అన్న సంగతిని చాలా స్పష్టంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి చాలా స్పష్టంగా గమనించాలి నా ప్రియ సహోదరుడ, సహోదరి, ఇక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే, అంతటా అందరూ మారు మనస్సు పొందవలనని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే వారందరూ, ఎథెన్స్ వారందరూ కూడా జీవము కలిగిన దేవుని వైపు చూడకుండా విగ్రహాల వైపు చూస్తూ వారి మేధస్సును కూడా వారు నాశనము చేసుకుంటూ, వారి తలంతుల్ని కూడా వారు నాశనము చేసుకుంటూ అదేవిధంగా కాలాన్ని గడిపేస్తూనే ఉన్నారు. కనుక అటువంటి అజ్ఞాన కాలములో కాదు దేవుడు
మరి ఇప్పుడందరూ కూడా మారు మనసు పొందాలని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. మనం గమనించగలిగితే ఈ రోజున మారు మనస్సు పొందాలి అంటే చాలా మందికి బహుశా కోపం రావచ్చు, కానీ దయచేసి కోపగించుకోకండి. కారణం ఏంటంటే ఈ రోజున నీకు నాకు మనందరికీ మారు మనస్సు అనేది అవసరం. ఒకనొక సహోదరుడు అడుగుతూ ఉన్నాడు, ఒకసారి మారు మనసు పొందితే సరిపోదా అంటే ప్రతిరోజు కూడా మనం మారు మనసు పొందుతూనే ఉండాలి. కారణం ఏంటంటే ఈ చంచలమైన మనసు, చంచలమైన ఆలోచనలతో, అపరిపక్వమైన ఆలోచన విధానాలతో మరి ఏ దేవునికి దూరంగా దేవుని చిత్తానికి వెలుపల జీవిస్తూ ఉన్నాము. కనుక మనం ప్రతిరోజు కూడా ప్రభువు పాదాల వద్ద అడిగి బతిమలాడుకొని మనం మారు మనసు పొందవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. కారణం ఏంటంటే ఈ రోజున మారు మనసు పొందాలని అడిగితే ఎవరు మారు మనసు పొందాలి అని తిరిగి ప్రశ్నిస్తూ ఉంటారు. ఎవరు మారు మనసు పొందాలంటే ప్రతి ఒక్కరూ కూడా మారు మనసు పొందాలి. కారణం ఏంటంటే ప్రతి మనిషి కూడా జన్మతః పాపి, కనుక ప్రతి పాపి కూడా మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రతి మనిషి కూడా పాపే. మనం గమనించగలిగితే మనం జన్మతః అందరము కూడా పాపులమే. రోమీయులకు రాసిన పత్రిక 3:23 మనం గమనించగలిగితే ఏ భేదమును లేదు, అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. చాలా జాగ్రత్తగా గమనించండి, ఏ భేదము లేదు, అందరూ కూడా పాపులే. ప్రతి ఒక్కరు కూడా పాపులే. ఒకరేమో చిన్న పాపి, మరొకరు పెద్ద పాపి. ఒకరేమో ధనికులైన పాపులు, ఇంకొకరేమో ధనము లేని పేద పాపులు అన్నమాట. మరి ఈ విధంగా ఎవరు చూసినా సరే వారి వారి స్థాయిలకి అనుగుణంగా వారందరూ కూడా పాపమే, పాపములోనే ఉన్నవారు, పాపములోనే జీవిస్తున్నవారు, జన్మతః పాపము నుంచే వచ్చిన వారు. కనుకనే మనం గమనించగలిగితే ఏ భేదము కూడా లేదు, అందరూ కూడా పాపము చేసి ఉన్నారు. కాబట్టే మరి ఎవరు కూడా మన నిమిత్తము సిలువలో ప్రాణాలు అర్పించటానికి అర్హులు కారు. కేవలము నిర్దోషమైన నిష్కలంకమైన రక్తము, అనగా మరి యేసు ప్రభు మాత్రమే తన రక్తాన్ని చిందించి నీకోసం నా కోసం ఆ కలువరి సిలువలో బలి అయిపోయాడన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కారణం ఏంటంటే ఆయనలో పాపము లేదు, కానీ ఆయన మన పాపములను బట్టి ఆయన సిలువ మరణానికి అప్పగించబడ్డాడు. మనం గమనించగలిగితే ఏ భేదము లేదు అని మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ పౌలు భక్తుడే. ఏ భేదము కూడా లేదు. చాలా జాగ్రత్తగా గమనించాలి, ప్రతి ఒక్కరూ కూడా పాపే. మనం గమనించగలిగితే మరి జ్ఞాని అయిన సొలొమోను ప్రసంగి గ్రంథంలో 7:20 అంటున్నాడు, పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒకడైనను లేడు. చాలా జాగ్రత్తగా గమనించండి, పాపము చేయక, పాపము చేయకుండా మేలు మాత్రమే చేసే వ్యక్తి ఈ భూమి మీద నీతిమంతుడిగా ఎంచబడతాడు. కానీ అటువంటి వ్యక్తి ఈ భూమి మీద ఒక్కరు కూడా లేరు అంటున్నాడు జ్ఞాని అయిన సొలొమోను. చాలా జాగ్రత్తగా గమనించాలి, అసలు జ్ఞానం ఏంటంటే సత్యాన్ని తెలుసుకోవటమే జ్ఞానము. మన గురించిన అవగాహన మనం కలిగి ఉండటమే జ్ఞానము. ఆ విధంగా జ్ఞాని అయిన సొలొమోను మరి ముందంజలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఎవరు కూడా తప్పించుకోవటానికి వీల్లేదు. కారణం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా పాపము చేసిన వారే. ఎవరు మారు మనసు పొందాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా మారు మనసు పొందాలి. కారణం మరి జన్మతః మనందరము కూడా పాపులమే. కనుక ఎవరు మారు మనసు పొందాలి, ఎందుకు పొందాలంటే పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడు అని రాయబడిన మాట మన యోహాను సువార్త 8:34 మనం చూడవచ్చు. అందుకు యేసు పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలా జాగ్రత్తగా గమనించండి, కారణం ఏంటంటే ఇక్కడ పాపము చేసే ప్రతి వ్యక్తి కూడా పాపానికి దాసుడు. ఆ దాసత్వంలోనే, ఆ బానిసత్వంలోనే మగ్గిపోతూ ఉన్నారు. కాబట్టి మనం గమనించవలసిన విషయం ఏంటంటే మనిషి పాపి గనుక
పాపి పాపము చేస్తున్నాడు గనుక, పాపము చేసే ప్రతి వ్యక్తి కూడా ఆ పాపానికి దాసుడు గనుక మనం మారు మనస్సు పొందవలసిన వారమై ఉన్నాం. మరొక విషయాన్ని మనం గమనించగలిగితే అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే, రోమీలకు రాసిన పత్రిక 6:23 ఈ విధంగా రాయబడి ఉంది, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించాలి నా ప్రియ సహోదరుడా సహోదరి, ఇంతకాలము మన భక్తి జీవితంలో ఏ అరాకరా భక్తితోనో, సగం భక్తితోనో, అల్ప విశ్వాసంతోనో గడిపేసి ఉంటామేమో, కానీ ఈ సందర్భంలో ప్రభువు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. కారణం ఏంటంటే, నువ్వు మారు మనస్సు పొందాల్సిన సమయం వచ్చింది. నేను కాదు, నాకు కాదు అని వేరే వాళ్లకు నువ్వు వేలెత్తి చూపే ముందు మనము, నీవు నేను మనము మారు మనస్సు పొందవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, రోమీలకు రాసిన పత్రిక 6:23 ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. చాలా జాగ్రత్తగా గమనించాలి, ప్రతి వ్యక్తి కూడా పాపే, పాపం చేసే ప్రతి వ్యక్తి కూడా పాపానికి బానిస అయి ఉంటున్నాడు, ఆ బానిసత్వంలో మగ్గిపోతూ ఉన్నాడు. ఆ పాపం వలన తనకి లభించే కూలి ఏంటంటే చావు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ పాపం వల్ల వచ్చే జీతము ఏంటంటే మరణం. ఆ పాపం వల్ల మనకు సంక్రమించేది ఏంటంటే మరణము. మనము ఎల్లకాలము కూడా ఆ బానిసత్వంలో, ఆ మరణములో ఉండటానికి వీల్లేదని దేవుడు మనలను ఎన్నుకొని ఆయన రక్తాన్ని మన కొరకు కార్చి ఆయన మనకు పాపక్షమాపణను అనుగ్రహించి మనల్ని రక్షించుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం గమనించగలిగితే ఆ పాపం వల్ల వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తు నందు నిత్య జీవము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ దేవుని నమ్ముకోవటం వలన మనకున్న ఆధిక్యత ఏంటంటే నిత్య జీవము, ఎన్నటికీ మరణము కాని దేవునితో జీవించే ఒక అనుభవంలోకి మనం వెళ్ళవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మారు మనస్సు పొందాలి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎవరు మారు మనస్సు పొందాలంటే ప్రతి ఒక్కరూ కూడా మారు మనస్సు పొందాలి. కారణం ఏంటి అంటే, ప్రతి వ్యక్తి కూడా పాపి గనుక, పాపము చేసే ప్రతి వారు కూడా పాపానికి దాసులు గనుక, ఆ పాపం వలన వచ్చు జీతము మరణము గనుక ప్రతి ఒక్కరూ కూడా మారు మనస్సు పొందాల్సిన అవసరం ఉంది. మనం గమనించగలిగితే జక్కయ్య కూడా తన జీవితంలో మారు మనస్సు పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సుంకపు గుత్తదారుడైన జక్కయ్య మనకు లూకా సువార్త 19వ అధ్యాయంలో కనబడుతూ ఉంటాడు. మరి యేసు ఎవరో అని చూడగోరాడు, ఏదో పరీక్షించాలని అనుకున్నాడు, కానీ తన జీవితాన్ని మార్చుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున నువ్వు కూడా అనేక సందర్భాలలో బైబిల్ని నువ్వు పరిశీలించాలని, దైవజనుల్ని పరీక్షించాలని నువ్వు చూస్తున్నావేమో, కానీ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు మారు మనస్సు పొందాల్సిన సమయం ఇదే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జక్కయ్య కూడా ఏదో ఊహించి వెళ్ళాడు, కానీ జక్కయ్య యేసు ప్రభుని తన ఇంట చేర్చుకున్నాడు, దేవుని దీవెనలను పొందుకున్నాడు. కారణం ఏంటంటే మారు మనస్సు పొందాడు గనుక, తన పాత జీవితాన్ని, తన పాప జీవితాన్ని విడిచిపెట్టాడు గనుక. ఇదేంటి, ధనవంతుడు మారు మనస్సు పొందటము ఏంటి, ధనవంతుడు పరలోకానికి చేరడు కదా, ధనముకి అసలు పరలోకానికి ఏమి సంబంధము ఉండదు కదా అని అనుకుంటే, మనం ఇక్కడ గమనించగలిగితే ఎప్పుడైతే తన ధనాన్ని కాదని దేవుణ్ణే మరి యజమానిగా భావించాడో, అందుకనే గమనించండి లూకా సువార్త 19:8 మనం చూడగలిగితే, జక్కయ్య నిలవబడి ఇదిగో ప్రభువా అంటున్నాడు. ప్రభువా అన్న మాటకు మనం అర్థం గమనించగలిగితే ప్రాణాత్మ దేహాల మీద అధికారము కలిగిన వాడు ప్రభువు. అంతకుముందు వరకు తన దేహము మీద, తన ప్రాణము మీద, తన ఆత్మ మీద అధికారము ప్రభువుకి ఇవ్వలేదు. కారణం ఏంటంటే ధనమే తన యజమాని అనుకున్నాడు, డబ్బే సర్వస్వం అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ డబ్బును కాదు, ప్రభువా అంటున్నాడు, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను,
నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని నేడల అతనికి నాలుగంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం గమనించగలిగితే పరలోక రాజ్యానికి చేరిన ధనవంతుల్లో జక్కయ్య ఒకడు. మనం చూడగలిగితే ఇదే లోకాసువార్తలో నలుగురు ధనవంతులు మనకి కనబడుతూ ఉంటారు. 12వ అధ్యాయంలోనే మనం చూడగలిగితే మరి అక్కడ 16వ వచనంలో మరి విస్తారముగా పంటలు పండి తన గోదాములు కూడా విప్పి కొత్త కొట్లు కట్టుకొని తన ప్రాణంతో మాట్లాడుకుంటున్న వ్యక్తి మనకి కనబడుతూ ఉన్నాడు. ఆ వ్యక్తిని దేవుడు ఏమన్నాడంటే మరి వెర్రివాడా అంటున్నాడు. గమనించండి, ఆ ధనవంతునికి పరలోక రాజ్యంలో స్థానము దక్కలేదు. మరి గమనించగలిగితే ఇదే లోకాసువార్త 16వ అధ్యాయంలో మరొక ధనవంతుడు మనకి కనబడుతూ ఉన్నాడు. ఓదా రంగు బట్టలు ధరించిన ధనవంతుడు, మంచి లైనిన్ కాటన్ ధరించి రేమాండ్స్ ధరించి మరి తన జీవితాన్ని విలాసవంతంగా గడుపుతున్న ఒక ధనవంతుడు కనబడుతూ ఉన్నాడు. ఈ ధనవంతుడు కూడా పరలోకానికి చేరలేదు. గమనించండి, మరొక సందర్భంలో మనం గమనించగలిగితే 18వ అధ్యాయము ఇదే లోకాసువార్తలో 23వ వచనంలో ధనికుడైన ఒక యవనస్తుడు కనబడుతూ ఉన్నాడు. ఈ యవనస్తుడు దాదాపుగా పరలోకము గేటు వరకు వచ్చాడు, కానీ పరలోకంలోనికి చేరలేకపోయాడు. కారణం ఏంటంటే తన ధనాన్ని విడిచిపెట్టలేకపోయాడు. యేసు ప్రభు ఆ యవనస్తుడితో అన్న మాట ఏంటంటే, నీ ఆస్తినన్నీ బీదలకు ఇచ్చి నన్ను వెంబడించమన్నాడు. ఆ ఆస్తిని వదులుకోవటం అతనికి చాలా కష్టంగా అనిపించింది. కాబట్టి 12వ అధ్యాయంలో 16వ అధ్యాయంలో 18వ అధ్యాయంలో మనకు కనిపించిన ఏ ధనవంతుడు కూడా పరలోక రాజ్యానికి చేరలేదు. కానీ ఈ 19వ అధ్యాయంలో లోకాసువార్తలో మనకు కనిపిస్తున్న జక్కయ్య మాత్రము పరలోక రాజ్యానికి చేరాడు. కారణం ఏంటంటే దేవుని పోలికలోనికి మార్చబడ్డాడు గనక. తన మనస్సుని మార్చుకున్నాడు, తన మతిని మార్చుకున్నాడు, తన ప్రవర్తనను మార్చుకున్నాడు. అప్పుడు వరకు డబ్బులు తీసుకురండి అని అన్యాయంగా ప్రజల దగ్గర వసూలు చేసిన ఈ సుంకపు గుత్తదారుడైన జక్కయ్య మరి ఇప్పుడు అంటున్నాడు, నేను ఎవరి వద్ద అయినా అన్యాయంగా తీసుకుంటే వాటికి 4 అంతలు నేను తిరిగి ఇచ్చేస్తున్నాను, నా ఆస్తిలో సగం బీదలకు కూడా ఇచ్చేస్తున్నాను అన్నాడు. గమనించండి, కనుకనే తను పరలోక రాజ్యానికి చేర్చబడ్డాడు. ఈ రోజున ధనమే సర్వస్వంగా బ్రతికే మానవుడా, నువ్వు ఈ రోజున మార్పు చెందాలి. నువ్వు మారు మనసు పొందాల్సిన సమయం ఇది. చాలా జాగ్రత్తగా గమనించాలి. అందుకని ప్రతి ఒక్కరము కూడా మారు మనసు పొందాల్సిన అవసరత ఉంది. మరొక విషయాన్ని మనం గమనించగలిగితే, సమరయ స్త్రీ కూడా మార్పు చెందింది. అప్పటి వరకు తన పాప జీవితంలోనే తన రోత బ్రతుకులోనే ఉండిపోయింది. కానీ ఎప్పుడైతే నీతిమంతుడు నీతి సూర్య కిరణాలు ఆమె మీద పడ్డాయో, తన పాపమంతా బట్టబయలయ్యింది. తనతో మాట్లాడిన వ్యక్తిని ఎవరో కాదు, ఈయనే రాబోయే మెస్సయని గ్రహించింది. తన జీవితాన్ని మార్చుకుంది, తన మారు మనస్సు పొంది మరి తన ఊరి ప్రజలకు, తన గ్రామ ప్రజలకు సువార్తను ప్రకటిస్తున్నట్లుగా మనం చూడగలం. యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వచనం నుండి 30వ వచనం వరకు మనం గమనించగలిగితే, ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన కొండను ఆ యాకోబు బావి దగ్గరే విడిచిపెట్టింది, ఊరి ప్రజలకు వెళ్ళి సాక్ష్యం చెప్పింది. బహుశా అంతకుముందు వరకు ఎవరి ఎదురు పడినా వారి నుంచి తప్పించుకునే ఈ స్త్రీ ఎప్పుడైతే మారు మనస్సు పొందిందో ప్రభు నిమిత్తము బలమైన సాక్షిగా నిలబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు మారు మనస్సు పొందాలి. అది దేవుని చిత్తం అన్న సంగతి నువ్వు గ్రహించాలి. మనం చూడగలిగితే దావీదు మహారాజు కూడా మారు మనస్సును పొందాడు. బత్షెబతో పాపము చేసిన సందర్భంలో ఆ పాపాన్ని, ఆ ఒప్పుకోలుని మరి గ్రహించిన దేవుడు అతనికి ఒక నూతన జీవితాన్ని, నూతన ఉజ్జీవాన్ని తన జీవితంలో అనుగ్రహించాడు. మనం గమనించగలిగితే 51వ కీర్తన 4వ చరణంలో మనం గమనించగలిగితే, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను,
కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడిగా అగపడదువు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి గమనించండి, దావీదు కూడా మారు మనసు పొందాడు. తన అతిక్రమాలను, తన పాపాలను, తన అవిధేయతలను దేవుని ఎదుట కుమ్మరించుకున్నాడు, యథార్థంగా ఒప్పుకున్నాడు. ఈరోజున మన రహస్య పాపాలు ఏవైనప్పటికీ ఈ వాక్యపు వెలుగులో నువ్వు వాటిని సరిచేసుకున్నప్పుడు దేవుడు నీకు కూడా ఒక నూతన జీవాన్ని, నీ జీవితంలో ఉజ్జీవాన్ని, నీ జీవితంలో జయాన్ని అనుగ్రహించటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆలస్యం చేయకున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు మారు మనస్సు పొందాల్సిన సమయం ఇది. కాబట్టి మనం గమనించగలిగితే ఎవరు మారు మనస్సు పొందాలంటే ప్రతి ఒక్కరము కూడా మారు మనస్సు పొందాలి. కారణం ఏంటంటే పాపము చేస్తే ప్రతి వ్యక్తి, అనగా మనిషి జన్మతః పాపి గనక, పాపము చేసే ప్రతి వ్యక్తి పాపమునకు దాసుడు గనక, పాపమునకు వచ్చు జీతము మరణము గనక, ఆ పాపము నుంచి నువ్వు విడుదల పొందాలి, నిత్య జీవానికి నువ్వు వారసుడు అవ్వాలనేది దేవుని చిత్తమై ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదేవిధంగా మనం గమనించగలిగితే ఎందుకు మారు మనసు పొందాలండి మేము అని ఈ రోజున ప్రజలు అడుగుతూ ఉంటారు. ఎందుకు మారు మనసు పొందాలి మేము? మేము సంతోషంగానే ఉన్నాం, మాకు ఏ లోటు లేదు, మాకు వచ్చిన ఆపదేమీ లేదు, మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు, మాకు అన్ని బాధ్యతలు కూడా అన్ని నెరవేర్చబడ్డాయి, మేము చాలా ప్రశాంతంగా సమాధానంతో సమృద్ధితో సంపదలతో బతుకుతున్నాం, మేము ఎందుకు మారు మనసు పొందాలండి అని అడిగేవారు కూడా లేకపోలేదు. వారికి పరిశుద్ధ గ్రంథము చెప్తున్న జవాబు ఏంటంటే, మన పాపాలను క్షమించబడటానికి, మన పాపాల నుండి మనం విడిపించబడటానికి మనము మారు మనసు పొందవలసిన అవసరం ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి గమనించండి, మన పాపాలు తుడిచివేయబడాలంటే మనము మారు మనస్సు పొందాలి. మారు మనస్సు పొంది యేసు ప్రభుని మన సొంత రక్షకునిగా అంగీకరించి ఆయనకు మన జీవితాలను అప్పగించినప్పుడు ఆయన మన కాపరి, ఆయన మన సర్వాధికారి గనుక మరి మనలను సర్వ సమృద్ధిలోనికి ఆయన నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ కోసం నా కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు, మనం మారు మనస్సు పొందుతామేమో అని. ఇదే రక్షణ దినము గనుక అవిధేయతలను విడిచిపెట్టినట్లయితే, నువ్వు మారు మనసు అనుభవంలోనికి వచ్చినట్లయితే, దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి తన రాజ్యంలోనికి కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి నువ్వు ఏ ప్రాంతంలో ఉండి మాటలు వింటున్నప్పటికీ నువ్వు మారు మనసు పొందాలని ప్రభు ప్రత్యేకంగా నీకు బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు ఉన్న ప్రాంతంలోనే తలలు వంచి కళ్ళు మూసినట్లయితే చిన్న ప్రార్థన చేస్తాను నీకోసం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ సమయంలో ప్రభా హోరేబు స్వరం అనే కార్యక్రమం ద్వారా మా ప్రియులైన వారిని దర్శించడానికి మీరు కృపను చూపించారు, మీకు వందనాలు ప్రభా. నాయన, అనేకులు కూడా ప్రభా మారు మనసు రక్షణ అనుభవాలు లేకుండా ఈ లోకంలో పడి నశించిపోతూ ఉన్నారు. వారిని బట్టి మేము ఎంతగానో బాధపడుతున్నామయ్యా. వారికి సువార్తను ప్రకటించడానికి మాకు మంచి తరుణాన్ని దయచేయండి. ఈ మాటలను మా హృదయంలో భద్రపరచండి, నీరు కట్టి ఫలింపచేయండి. నాయన, ఈ టీవీ మాధ్యమాల ద్వారా ఎక్కడి వరకైతే ఈ మాటలు వినిపించబడుతూ ఉన్నాయో అక్కడంతా మీ ఆత్మకార్యాలను జరిగించండి, మీరు మాత్రమే మహింపొందుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. God bless you. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఎపిసోడ్ తరువాయి భాగాన్ని మరుసటి వారాన్ని ఇదే ఛానల్లో ఇదే సమయానికి చూడగలరు. అంతవరకు దేవుని దీవెనలు మీకు తోడయుండునుగాక. God bless you. మీ ప్రార్థన అవసరతలకు, మీ సలహాలు సూచనలు మాకు అందించడం కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్లను, అడ్రస్ను సంప్రదించగలరు. మా చిరునామా డాక్టర్ జాయ్ సాల్మన్ రాజు గారు, హోరేబ్ మినిస్ట్రీస్, నంబర్ 306 జయదుర్గా టవర్స్, కామైతోపు, విజయవాడ. మా ఫోన్ నెంబర్లు 9290007340.